ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సుత్తి రాడ్డుతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది వైసీపీ నేత బాను అనుచరులు. దాంతోపాటు పులివర్తి నాని కారు ధ్వంసమైంది, గన్మాన్ కూడా గాయాలన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి గన్మెన్. పద్మావతి వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇది కాస్త కలవరపరిచే విజువల్స్ అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రస్తుతం తిరుపతికి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో, ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్యంగా తిరుపతికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రగిరికి సంబంధించి నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరుపతికి సంబంధించి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు, సుత్తి రాడ్డుతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది వైసీపీ నేత బాను అలాగే అనుచరులు. పులివర్తి రాణి కారు ధ్వంసమైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ దాడి ఘటనకు సంబంధించి అక్కడ చల్లా చెదురుగా పడున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు, అక్కడ ఒక వ్యక్తికి గాయమైన విజువల్స్ ని మీరు చూస్తున్నారు. సర్కిల్ లో మీరు రాళ్లతో కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఘటనలో. పులివర్తి రాణి పులివర్తి రాణి గన్మాన్ కి కూడా గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది. నాని కారుని ధ్వంసం చేశారు, గన్మాన్ కు కూడా గాయాలైన విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న పులివర్తి నానికి సంబంధించి కారు మీద అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది, దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు పులివర్తి నాని గన్మెన్. పద్మావతి వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవి మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు జాయిన్ కాబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, తిరుపతిలో ఎటువంటి సినారియో ఉందో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా, ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక కౌంటింగ్కి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో ఆ ఈవీఎంస్ను భద్రపరిచారు. అక్కడికి పర్యవేక్షణకి వెళ్తూ ఉంటారు, అక్కడ వాటిని అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి అక్కడికి ప్రతినిధులు వెళ్తూ ఉంటారు. ఒకసారి అక్కడ ఘటన ఆ ఘటనకు సంబంధించి పరిస్థితి ఏంటో చూద్దాం. అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, బొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తున్నా మర్యాదగా ఇక్కడికి రండి, అందరూ మీ గన్మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి, మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మనం తేలిపో చేత కాని ఏదో వాడు చేత కాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు, వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు. నాని గారిని మొత్తం అటాక్ చేశారు, రండి ఇక్కడికి అందరు. రైట్, పులివర్తి నాని మీద దాడి జరిగిన తర్వాత ఆయన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు, ఆందోళన చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కారు మీద అటాక్ జరిగిన నేపథ్యంలో మొత్తం కార్యకర్తలందరూ ఇటు పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి రావాలంటూ కూడా పిలుపునిచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఆ దాడి చేసిన వాడిని పోలీసు, ఇన్ఫాక్ట్ అక్కడ ఇన్ఫాక్ట్ అక్కడికి పోలీసులు చేరుకోలేదు తెలుస్తోంది. ఇందుకే పోలీసులు చేరుకున్నారా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి? సచిన్, ఇక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ కూడా ఇవాళ పోలింగ్ స్టేషన్ స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలింగ్ బుత్ ని పరిశీలించేందుకు భద్రతా ఏర్పాట్లు ఎలా చేపట్టారు, ఏమనేది స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు అభ్యర్థి రావడంతో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలను కూడా అటాక్ చేశారు. దీని కారణంగా ఇక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ప్రధానంగా అంటే త్రుటిలో ప్రమాదం అయితే నానికి తప్పిందని చెప్పి భావించవచ్చు. ఇనుప రాడ్లు అలాగే సమెట్ లాంటి ఆయుధాలతో మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారు, వాహనం అంతా ధ్వంసం చేశారు. ప్రధానంగా ఎవరు లేని సమయం చూసి అటాక్ చేశారు వైసీపీ కార్యకర్తలు. అంటే నిన్న జరిగినటువంటి నిన్న కూచువారిపల్లిలో జరిగిన ఘటనను బేస్ చేసుకుని ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఇక పులివర్తి నాని మీద అటాక్ చేశారని చెప్పి నాని భార్య పేర్కొంటా ఉంది. ఇలాంటి ఘటనలు ఈ తరచు సంఘటనలు ఇలాంటి ఘటన నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఇవాళ వైసీపీ నాయకులు అటాక్ చేశారు. పోలీసులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పరిస్థితి ఉధృతంగా మారింది. అంటే ఆధారాలు ఎవరు అటాక్ చేశారు ఏమనేది పరిశీలిస్తున్నారు. అంటే అటాక్ చేసిన వెంటనే వాళ్ళు పరారయ్యారు, ఘటనా స్థలంలో ఎవరు లేరు, వైసీపీ కార్యకర్తలు దాడులు అటాక్ చేసి పరారయ్యారు, వాళ్ళ కోసం గాలిస్తున్నారు పోలీసులు అయితే. మరి ఇక్కడ మాకు న్యాయం చేయాలి, నాకు రక్షణ కల్పించాలని చెప్పి పిలువచ్చు నాయన ప్రాంతాలందరూ కూడా రోడ్డుపై బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు సజ్జన్. రైట్ రైట్ రవి. అన్న ఫైరింగ్ కూడా చేసేసాడు, ఫైరింగ్ కూడా చేసేస్తారు మనోళ్ళు అలర్జీ. దగ్గర రావాలి, మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ, మీ గన్ మ్యాన్ ని పగల కొట్టారు, తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని, మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ, దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మన చేత గాని ఏదో వాడు చేత గాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు, వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు. నాని గారిని మొత్తం అటాక్ చేశారు, రండి ఇక్కడికి అందరు. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి, మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు, గొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా మర్యాదగా ఇక్కడికి రండి అందరు, మీ గన్ మ్యాన్ ని పగల కొట్టారు, తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని, మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ, దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి. ఈరోజు వాడ మన తేలిపోలు చేత గాని ఏదో వాడు చేత గాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు, వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు. నాని గారిని మొత్తం అటాక్ చేశారు. మహిళా యూనివర్సిటీ కాడ కారు